ప్రజల తరపున ప్రజాప్రతిని తరపున ముందుగా గౌరవం ఒక సామాన్యుడైన ప్రజాప్రతినిధులైనా కలెక్టర్ అయినా ఎవరైనా కానీ కాబట్టి అధికారులు అందరికీ మనకు చాలా పనులు ఉంటాయి, చాలా పని ఒత్తిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్స్ వ్యవస్థ పెట్టారు కాబట్టి ఇదివరకు లేని అడ్వాంటేజ్, ఇదివరకు లేనిది ఇప్పుడు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ, ఈ వ్యవస్థ ద్వారా విస్తృతంగా మీరు ఈ ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇంత మేడం గారు మన జీవీఎంసీ కమిషనర్ గారు చూపించారు నాకు పాంప్లెట్స్ కానీ ఈ స్టిక్కర్స్ కానీ ఇవన్నీ. అదే రకంగా రూరల్ ప్రాంతం గ్రామీణ ప్రాంతంలో కూడా తప్పనిసరిగా ప్రజల్లో చాలామంది మరి చదువు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి వీడియోల ద్వారా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు గారు కొంచెం వీడియోల ద్వారా ఏమైనా ప్రజెంటేషన్ ఇచ్చినా కూడా బాగుంటుంది ఆడియో వీడియో ద్వారా. తప్పనిసరిగా ప్రజల్ని చైతన్యపరిచి వ్యాధి రాకుండా అరికట్టడం ఒకటి, రెండోది వచ్చిన తర్వాత డయాగ్నిస్ మరి 5 సెంటర్స్ మరి కలెక్టర్ గారు మరి వీలుంటే ఆ సెంటర్స్ కొంచెం పెంచగలిగితే బాగుంటుంది. ఏదో దూర ప్రాంతాలు ఉన్నాయి భీమిలి కానీ పాయకరపేట కానీ మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేజీఎస్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఆ పాయకరపేట అంటే 100 కిలోమీటర్లు ఉంటుంది, భీమిలి అంటే 70 కిలోమీటర్లు. సో కాబట్టి ఆ సెంటర్లు కూడా పెంచగలిగితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజానికానికి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆ డయాగ్నిస్ చేయడం వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. లేకపోతే రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఒకదానికి ఇచ్చి మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ ఇంకో దానికి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పటికి వాళ్ళు కొంతమంది నష్టం జరుగుతుంది సార్. సో ముందే ప్రాపర్ డయాగ్నోస్ చేస్తే తప్పనిసరిగా మనకి ఎక్కువ మంది మనం సేవ చేయగలం సార్. సో మూడోది మరి డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చినట్టున్నారు, ఈ మెడిసిన్స్ కూడా మీరు ఈ ఏరియా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన పాడేరు డాక్టర్ మేడం గారు ఇంత డాక్టర్ గురించి చెప్పారు. మెడిసిన్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని అన్ని ఏరియా హాస్పిటల్స్లో కానీ అన్ని పిహెచ్సిలు అన్ని సిహెచ్సిల్లో మలేరియాకి డెంగ్యూకి చికెన్ గున్యాకి కావలసినటువంటి మందులు ఉండుంటాయి ఆల్రెడీ, ఒకసారి స్టాక్ కూడా మీరు పెట్టుకుని ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఇంజెక్షన్ వేసుకోవాలన్నా మందు కొనుక్కోవాలన్నా చాలా కష్టం. కానీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇప్పుడే చెప్పారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ ద్వారా ఈ డెంగ్యూ కూడా కవర్ అయిందని చాలా సంతోషం సార్. దాన్ని కూడా విస్తృతంగా ఆరోగ్యశ్రీ సీఈఓ గారు వచ్చారా, మన జిల్లా సీఈఓ గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వచ్చారాయన, విద్య వైద్యం ఈ రెండింటికి కూడా రెండు కళ్ళులాగా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కనీసం ఎవ్రీ వీక్ ఒక రివ్యూ పెడుతున్నారు హెల్త్ మీద. మరి తప్పనిసరిగా ఎవరో కూడా పేద ప్రజలు ఆరోగ్యం గురించి ఇబ్బంది పడకూడదన్నదే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ముఖ్యంగా మన విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర మీద ఆయన ప్రత్యేకమైన అభిమానం ఉంది, దాని గురించే 3 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మరి పాడేరులో ఒక మెడికల్ కాలేజీ, అనకాపల్లిలో ఒక మెడికల్ కాలేజీ, విజయనగరంలో మెడికల్ కాలేజీ, దానితో పాటు మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ విమ్స్ కానీ కేజీహెచ్ కానీ విక్టోరియా కానీ 950 కోట్ల రూపాయలతోటి డీపీఆర్ కూడా రెడీ అయిపోయి మరి అది కూడా త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. సో నాయకుడిగా ఆయనకి చాలా ఆలోచనలు ఆశయాలు ఉంటాయి, అలాగే మాకు కూడా ఉంటాయి. అటన్నింటిని సహకారం కావాలంటే మీ అందరి యొక్క సహకారం కావాలి మాకు. ఇక్కడ వచ్చిన ఎంపీడీఓలకు కానీ ఇక్కడికి వచ్చినటువంటి అధికారులందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను. ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతం అయితే తెలుసు చాలామంది పేదవాళ్ళు ఎవరి గారు ఇలా చాలా తగ్గింది సార్ నెంబరు డిప్యూటీ సీఎం గారు, నేను 15 ఏళ్ళు చూస్తున్నాను, ఒక సంవత్సరం 2000 వచ్చినాయి మలేరియా ఫీవర్స్, 1500 వచ్చినాయి, 1000 ఇప్పుడు చాలా తగ్గినాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ పేద ప్రజానికి ఏజెన్సీ కావచ్చు, మైదానం కావచ్చు, సిటీలో 790 స్లమ్స్ ఉన్నాయి వారు కావచ్చు, ఎవరో కూడా ఈ ఫస్ట్ డెంగ్యూ రాకుండా మనం చూడాల్సిన బాధ్యత మీద ఉంది. వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరికీ మరి మెరుగైనటువంటి వైద్యాన్ని ఎలాంటి ఖర్చు లేకుండా అందజేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని. ఈరోజు మనకున్న అదృష్టం ఇందాక నేను చెప్పినట్టు మీతో పాటు సచివాలయ వ్యవస్థ వాలంటీర్స్ వస్తుంది, దాన్ని కూడా మనందరం కూడా సద్వినియోగపరుచుకుని తప్పనిసరిగా మరి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని. ఇంత మంచి టైంలో షార్ట్ టైంలో మరి ఇంత మీటింగ్ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి మిగిలిన అధికారులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ